అస్సలాం అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. మీ హైదరాబాద్ ట్రైన్ జర్నీ అంతా ఎలా ఉంటుందన్నది మీకు చెప్తాను నేను. ఇది ఏసీ కంపార్ట్మెంట్ మేము బుక్ చేసుకున్నాము. ఇందులో ఇద్దరికి కానీ నలుగురికి కానీ ఉంటుందండి సీటింగ్. ఇద్దరికి కానీ నలుగురికి కానీ ఉంటుందండి. హాయిగా ఏసీ కంపార్ట్మెంటే కాబట్టి హాయిగా పడుకొని మేము జర్నీ చేసినట్టే లేదు. అసలు ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే 1350 రూపాయలు ఒక మనిషికి పడుద్దండి. మనకి ఏమీ కొంచెం ప్రయాణం కూడా చేసినట్టే లేదు. హాయిగా వెళ్ళిపోయాము అందరం కూడా. సపరేట్ రూమ్ లాగా ఉంటుందండి ఏసీ కంపార్ట్మెంటు. మన ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చోవచ్చు. బయట వాతావరణం కూడా చాలా కూల్గా చాలా బాగుంది. అసలు వాతావరణంలో ఇలాగ దిగిపోయామండి హైదరాబాద్లో. హైదరాబాద్ దగ్గరలో హోటల్ రూమ్కి వచ్చేసాం మేము. హోటల్ రూమ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇవాళ నైట్ ఉండి రేపు మార్నింగ్ చార్మినార్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. హోటల్ రూమ్ అయితే ఇలాగుంది, నీట్గా కొంచెం బాగానే ఉంది. హోటల్ రూమ్ అంతాను బాగా నచ్చింది కూడా. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ బట్టలు పెట్టుకునే డోర్ ఇది, బెడ్డు. నలుగురికి కానీ ఐదుగురికి కానీ ఈ రూము చక్కగా బాగుంటుందండి ఇది. హైదరాబాద్కి మ్యారేజ్కి వచ్చామండి. ఫ్రెండ్ది మ్యారేజ్, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ది. ఇంకా ఈ మ్యారేజ్ అయిపోగానే మేము ఇంకా చార్మినారు ఇవన్నీ ఇంకా చూసుకొని ఇంకా మళ్ళీ ఇంకెక్కడెక్కడికి వెళ్ళాలా మేము చూడని ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి వస్తామండి. ఫ్రిడ్జ్ ఉందండి హోటల్ రూమ్లో. మనకి ఏమన్నా కూల్ వాటర్ అయితే తాగాలన్నా ఇది బాత్రూము. బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, నీట్గా బాగానే ఉంది బాత్రూమ్ కూడా. ఇంకా నైటు కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకొని లేసామండి. పొద్దున్నే చార్మినార్కి వచ్చేసాము. కొంచెం రెడీ అయ్యి చార్మినార్లో మొత్తం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అసలు డ్రెస్సులు కానీ చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ అసలు ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మనం చాలా అసలు చాలా బాగుంది చార్మినారు అంతా. ఈ చార్మినార్ దగ్గరికి ఇలాగ వచ్చామో లేదో, చార్మినార్ దగ్గర అంతాను పోలీసులు అందరూ వచ్చేసారండి. మరి దేనివల్ల పోలీసులు వచ్చారో మాకు అర్థం కాల. ఒక పోలీస్ బస్సు వెళ్తుంది చూసారా చార్మినార్ దగ్గర. మరి ఏమైనా గొడవలు జరుగుతున్నాయేమో అనుకొని మేము భయపడిపోయాము. ఏమీ షాపింగ్ మటుకి ఎక్కువ చేద్దాం అనుకొని వెళ్ళాం, కానీ అంత షాపింగ్ ఏం చేయలేకపోయాము. చార్మినార్ అయితే మటుకి షాపింగ్ మటుకి చాలా బాగుందండి. ముస్లిమ్స్కి అయితే మటుకి చార్మినార్ దగ్గర అన్నీ ఎలాగో మెరుపుల చీరలు హ్యాండ్ బ్యాగులు అన్నీ బాగా దొరుకుతాయి. అసలు లేని ఐటెం అంటూ లేదు చార్మినార్ దగ్గర. కొంచెం సవగ్గానే మనకి తక్కువ రేట్లో వచ్చేస్తాయి. చూసారండి పోలీసులు ఎక్కడికక్కడ చాలా బస్సులు వేసుకొని వచ్చేసారు. చార్మినార్ చుట్టూరు కూడా పోలీసులు ఉన్నారు. దేనివల్ల మరి ఇలాగ పోలీసులు వచ్చారన్నది కొంచెం మాకు కూడా భయం వేసింది. తర్వాత ఇక్కడ శుక్రవారం నమాజ్లు అవి జరుగుతున్నాయి, ఏదో గొడవలు జరుగుతున్నాయని చెప్పారని ఇంక మేము ఉండలేదండి అక్కడ. షాపింగ్ బేగా మేము చూసుకొని ముగించుకొని మేము వచ్చేయడం జరిగింది. ఈ వాచీలు జెంట్స్ వాచీలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి.
ఇవన్నీ కూడా 200-300కే మనకి ఇక్కడ మంచి మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయి. మేము చూసాము, ఒకటి తీసుకున్నాం కూడా. వాచీలు ఇవన్నీ ఇంకా అసలు లేని ఐటెం అంటూ లేదు. చార్మినార్ దగ్గర మనకి చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా వస్తువులు కొనాలంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకుంటే మనకు అన్నీ సవగ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ వర్క్ బూట్లు, వర్క్ చెప్పులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా 100-150 రూపాయలకే వచ్చేస్తున్నాయి. అదే విజయవాడ మన ఆంధ్రాలో అయితే గాన షోరూముల్లో 1000 రూపాయలు చెప్తారు. ఇవి 1500-1000 రూపాయలు. ఈ రన్నింగ్ షూ ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ పెళ్ళిళ్ళకి వేసుకునే చెప్పులు, అవన్నీ కూడా బాగా చార్మినార్ దగ్గర తక్కువ రేట్లకే అమ్మేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. హ్యాండ్ బ్యాగులు మనం ఆన్లైన్లో కూడా ఇంత బాగా రావు ఈ హ్యాండ్ బ్యాగులు. హ్యాండ్ బ్యాగులు కూడా చాలా సవగ్గా ఉన్నాయి, బాగున్నాయి. జ్యువెలరీస్, పెద్ద పెద్ద నక్లీసులు, సీరియల్లో వాళ్ళు వేసుకునే నక్లీసులు ఇవన్నీ 250లేనండి. ఇక్కడ 200కి అమ్ముతున్నారు. లంగావాణీల మీద, అట్ల మీద వేసుకుంటే మట్టికి చాలా బాగుంటాయి. ఇది చూడండి ఎంత బాగుందో తెల్లరాళ్ళతో. గాజులు, చెవులు, ఇవన్నీను రాళ్ళ ఐటెం అయితే మటుకి చాలా బాగుందండి ఈ చార్మినార్ దగ్గర. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపో